హన్మకొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎమ్మెల్యేలకునో ఎమ్మెల్సీలకునో మేమే పాలు పంచుకోకుండా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకునే దాంట్లో భాగమే ఇది నాలుగో మీటింగ్. ఉమ్మడి జిల్లాలో ఇవాళ నాలుగో మీటింగ్ జరుగుతుంది. మూడు జిల్లాలు కంప్లీట్ అయ్యాయి. పది జిల్లాల ప్రజల రైతన్నుల ఆలోచనలకు అనుగుణంగా ప్రధాన ప్రతిపక్షం ఏదైతే రైతులని నిరుద్యోగులను కూడా రెచ్చగొట్టే కార్యక్రమం ఒక పక్క చేస్తుంది, అదే రకంగా రైతులను కూడా మేమేదో ధారాదత్తం చేశాం, ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరుగుతుంది అని వారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ అన్యాయం ఏంటయ్యా అంటే, ఆనాడు ప్రభుత్వ భూసేకరణలో భాగంగా ప్రాజెక్టుల కోసం, రోడ్ల కోసం, మౌలిక వసతుల కోసం ఏవైతే రైతన్నలు భూములను సేకరించిన భూములకి, కొండలకి, గుట్టలకి, చెరువులకి ఇచ్చిన భూమికి రెండు మూడు పాస్బుక్లు ఇస్తూ ఫామ్ హౌజులతో సహా ఆనాడు ఇచ్చిన రైతు బంధువుని అలా చేయాలనా, లేదు నిజంగా పేదోళ్ళకి చేస్తే మంచి జరుగుతుందా అని రైతుల్లో చర్చకపోతే ఆ చర్చని వక్ర మార్గంలో తీసుకెళ్లి లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్న సంగతి మీ అందరికీ తెలియంది కాదు. మీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో, ఇందాక ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు చెప్పినట్లు మీ నిర్ణయాలకు అనుగుణంగా మాకు ముందు ఏ నిర్ణయంతో మేము ఇక్కడికి రాలే, ఏదో మేము ఇదే చెయ్యాలి అని మా మనసుల్లో పెట్టుకొని చర్చకు రాలే. మీరు చెప్పే ఆలోచనలకు అనుగుణంగా, మీరు ఇచ్చే సూచనలను సేకరించి వాటిని తప్పకుండా సూచన తప్పకుండా వాటిని పాటించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాటి పెద్దలు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కి, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి రైతు రుణమా, రైతు భరోసా ఎవరు అని. రైతులు ఎవరైతే ఉన్నారో వారు లోన్లు తీసుకోవడం కోసమో, వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో పంపించడం కోసమో, ఇతరత్ర కొన్ని కారణాల చేత ఎవరైతే పాన్ కార్డు ఉన్న రైతులు, పాన్ కార్డు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన కార్డు ఉన్న రైతులు, వ్యవసాయం మీద ఎవరైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఏ రైతన్నా కట్టడం, అటువంటి కార్డున్న వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం వంక చూపి రైతు భరోసాని ఇవ్వకుండా చూస్తున్నది అని ఒక ఆరోపణ చేస్తుంది ఆనాటి ముఖ్య నాయకులు. కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. అసలు రైతన్న ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ మీద వచ్చిన, రైతు పంట మీద వచ్చిన దాన్ని ఇన్కమ్ చూపిస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళకి రైతు భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఏదైతే రైతు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసిన పెద్దలు కొంతమంది ఫామ్ హౌజుల్లో నాకు ఇన్ని వందల కోట్లు వచ్చినాయి, అన్ని వందల కోట్లు వచ్చినాయి అని లెక్కలు చూపించి ఆ లెక్కలకి ట్యాక్స్ కడుతున్న అటువంటి పెద్ద మనుషులకు మట్టుకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేది మీరు నిర్ణయించండి. మీరు ఏది నిర్ణయిస్తే ఈ ప్రభుత్వం తూచా తప్పకుండా ఆ మార్గాలనే ఆచరిస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుపు.